न कालो न जानाति तव जननम् कालो न जानाति तव समापनम् दृष्टो मया तव महाकारः योगेश्वर कालकाल योगेश्वर कालकाल

உன்பாய் கற்பங்கள் ஏது கடி பாதரமனம் பாதரமனம் அடிமுடி கண் ஆதாரமான அடிமுடி முடி கண்டுர்க்கு வாதாற்றம் எது கடி குதம் வாய் வாதாற்றம்

ായ് പാൽ ഏത് ഗഡിയമസ്കാരം അന്തരി നമസ്കാരം మీలో చాలామందికి ఈ సమయం ఈ వైరస్ సమయం ఈ వైరస్ ఒక ఐకాన్ అయిపోతుంది కంటికి కనపడనంత చిన్నదానికి ఇది ఒక పెద్ద ఘనతే ప్రపంచంలో ఒక స్టార్ అవ్వడం అనేది భయంకరమైన స్టారే అయినప్పటికీ కూడా ఒక స్టారే ఈ ప్రపంచంలో దాని పేరు రోజుకి కనీసం ఒక్కసారి కూడా పలుకని వారు ఉంటారని నేను అనుకోను కాబట్టి ఈ వైరస్ సమయంలో మీరు ఏమీ చేయకుండా ఉండవలసి వస్తుంది బలవంతం మీద ఏమీ చేయకుండా ఉండటం అనేది ఒక బందీఖానాలా అనిపిస్తుంది లేదా అంతకంటే ఘోరంగా అనిపిస్తుంది ఇలా ఎందుకంటే భౌతికత యొక్క స్వభావం ప్రపంచంలోని పదార్థం యొక్క స్వభావం ఏమిటంటే క్రియాశీలత కలిగి ఉండటం మీరు ఒక అణువుని తీసుకున్నా లేదా సౌర కుటుంబాన్ని తీసుకున్నా లేదా ఈ విశ్వాన్ని తీసుకున్నా భౌతిక స్వభావం కలిగిన ప్రతిదీ సహజంగానే క్రియాశీలతను కలిగి ఉంటుంది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది కదలిక లేకుండా క్రియాశీలత లేకుండా భౌతికత అనేది ఉండదు కాబట్టి మీరు బలవంతంగా ఏమీ చేయకుండా ఉండాల్సి వచ్చిన మరుక్షణమే మీకు ఇలా అనిపిస్తుంది మిమ్మల్ని కట్టడి చేసినట్టు నియంత్రించినట్టు ఖైదు చేసినట్టు లేదా ఆఖరికి మరణంలా కూడా అనిపించవచ్చు దీన్ని దాటేందుకు ఒక మార్గం ఉంది ఒక పని చేయడంలో క్రియాశీలత ఉంటుంది ప్రతి పనికి ఒక ఆరంభం ఒక అంతం ఉన్నట్టే దీనికి కూడా ఆరంభం అంతం ఉంటాయి అది ఒక పరిమితమైన ప్రక్రియ అది ఎటువంటి పనైనా సరే మానవుల పనైనా మరేదైనా సరే పని చేయటం అనేది ఎప్పుడూ ఒక పరిమితమైన ప్రక్రియ ఒక పరిమితమైన కాలంలో ఇంకా స్థలంలో అది జరుగుతుంది ప్రస్తుతం ఆ పరిమితమైన స్థలం బహుశా మీ ఇల్లు అది మీకు కట్టడిలా అనిపిస్తుంది కానీ అది ఈ గ్రహం అయినప్పటికీ లేదా సౌర కుటుంబం లేదా గ్యాలక్సీ అయినప్పటికీ కదలగలిగే మీ సామర్థ్యం పెరిగే కొద్దీ ఒక గ్యాలక్సీ కూడా ఓ కట్టడిలా అనిపిస్తుంది పని యొక్క స్వభావం ఇదే భౌతిక కదలిక యొక్క స్వభావం ఇదే ఒక ఈ గార్డెన్లో ఉన్న ఓ నతకి ఈ చిన్న గార్డెన్ ఒక విశ్వంలా అనిపించవచ్చు ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఎన్నో ఎన్నో రోజులు పట్టచ్చు లేదా అది అసలు వెళ్ళకపోవచ్చు కాబట్టి ఎంత స్థలం పెద్దది ఎంత స్థలం చిన్నది ఏది కట్టడి ఏది కట్టడి కాదు అన్నీ కూడా ఒకరు కదలగలిగే సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి ప్రస్తుతం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పని చేయడంలోని క్రియాశీలత అనేది ఒక పరిమితమైన ప్రక్రియ మీకు ఎంత సామర్థ్యం ఉన్నా సరే కానీ క్రియాశీలత లేదా కట్టడితో వచ్చే జడత్వం ఒక నిర్బంధంలాగా అనిపిస్తుంది ఇంకా ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే పరిస్థితి ఒక స్తబ్దతలా అయిపోతోంది మీరు పని చేయకుండా ఉండటాన్ని ఒక స్తబ్దతలా అనుభూతి చెందుతున్నారు పని చేయకుండా ఉండడం అనేది కొంత జడత్వాన్ని కలగజేసింది దానివల్లే ఒకరికి స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుంది స్తంభించిపోవడం అనేది ఒక విధంగా సహజంగానే మరణానికి దారితీస్తుంది మీరు తక్షణమే చనిపోకపోవచ్చు కానీ ఒకసారి మీరు స్తంభించిపోయాక ఎన్నో విధాలుగా మీరు మరణించినట్టే కాబట్టి ఈ పని చేయకుండా ఉండడం అనేదాన్ని స్తబ్దతగా కాకుండా నిశ్చలతగా అయ్యేలా చేసేందుకు ఒక మార్గం ఉంది నిశ్చలతలో ఎంతో క్రియాశీలత ఉంటుంది కానీ అందులో పని చేయడం అనేది ఉండదు నిష్ఠలత అనేది మూలం యొక్క స్వభావం పని చేయడం అనేది ఉపరితలం యొక్క స్వభావం కానీ ఈ భౌతిక శరీరం మీ మనసు యొక్క స్వభావం మీ మనసు కూడా ప్రాథమికంగా భౌతికమైనదే ఇవి పనిచేసేందుకు రూపొందించబడ్డాయి లేదా వాటి గురించి చాలామంది అలా అనుకుంటారు కానీ వారు విస్మరిస్తున్న విషయం ఏమిటంటే దైనందిన జీవితంలో వారు చేసే పనికి ఇంధనం కొన్ని గంటల నిశ్చలత నుండి వస్తుంది దాన్నే వారు నిద్ర అంటారు ఆ నిశ్చలత గనక లేకపోతే ఈ పనిచేసే సామర్థ్యం కొద్ది సమయంలోనే పడిపోతుంది ఈ నిశ్చలతతో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే అది ఎరుకలేని గాఢ నిద్ర అందులో మీరు అనేవారు ఉండరు మీరు చేసేది ఏమీ ఉండదు ప్రజలిలా అంటారు నేను నా నిద్రని ఆస్వాదిస్తాను అని ఎవ్వరూ కూడా నిద్రను ఆస్వాదించలేరు నిద్ర వల్ల కలిగే విశ్రాంతతని మీరు ఆస్వాదించవచ్చు నిద్ర వల్ల కలిగే పునరుజ్జీవాన్ని మీరు ఆస్వాదించవచ్చు కానీ మీరు నిద్రని ఆస్వాదించలేరు మీరు గనక ఆస్వాదిస్తున్నట్లయితే మీరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారంతే నిజంగా నిద్రపోవడం లేదు కాబట్టి నిశ్చలత అనేది మరొక పార్శ్వమైన క్రియాశీలతను కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ తరహా క్రియాశీలతకు తీక్షణత అవసరం ఎంతో జీవపు తీక్షణత అవసరం దాన్ని ఎవరూ పని ద్వారా సాధించలేరు ఎందుకంటే మీ పనిలో మీరు ఒక స్థాయి తీక్షణతను చేరుకోగానే అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది పని యొక్క స్వభావమే అంత అది ఎంత మంచి పనైనా సరే ఎంత ఆహ్లాదంగా ఉన్నా సరే ఎంత ఆనందంగా ఉన్నా సరే కొంత తీక్షణత కలిగిన ప్రతి పని మిమ్మల్ని అలసటకు గురి చేస్తుంది అది మిమ్మల్ని నిద్రలో కలిగే నిశ్చలతలోకి మిమ్మల్ని నెడుతుంది కానీ ఎరుకతో నిశ్చలంగా అవ్వడం అంటే మీ ఉనికి యొక్క భౌతికతకు ఇంకా అభౌతికతకు మధ్య మీరు ఒక వంతెన వేస్తున్నట్టు భౌతికమైన ప్రతిదీ గ్యాలక్సీలు చంద్రుడు చుక్కలు సూర్యుడు గ్రహాలు ప్రతి అణువు క్రియాశీలత కలిగి ఉంటుంది ఈ భౌతిక శరీరంతో సహా అది పూర్తి జడత్వాన్ని పొందితే అదే మరణం లేదా మరోలా చెప్పాలంటే క్రియాశీలత అనేది భౌతికత యొక్క మూలాధారం ఆ కదలిక లేకుంటే భౌతికత ఉండదు ఒకరి జీవితానుభవం ఎంత గొప్పగా ఉంది అనేది వారి చర్యల యొక్క స్వభావం ఎంత ఖచ్చితంగా ఫలదాయకంగా ఉంది అనేది మీరు మీ మూలం యొక్క నిశ్చలతని తాకారా లేదా ఉపరితలమైన భౌతిక ప్రకంపనల వద్దే ఉన్నారా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది సింప్లీ డిపెండ్స్ డిపెండ్స్అన్ వెదర్ హ్యావ్ టచ్డ్ ద కోర్ ఆఫ్ యూర్ స్టిల్నెస్ ఆర్ ఆర్ యూ జస్ట్ ఆన్ the ఆఫ్ ఫిజికల్ physical oscillations? దిస్ హోమ్ టు to సెల్ఫ్ ఈస్ మీరు ఇది చేయడానికి ఇది సరైన సమయం ఈ వైరస్ నేను చేయలేకపోయాను ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు మీరు ఈ పార్శ్వాన్ని మీ జీవితంలోకి తీసుకురావచ్చు అంటే ఎంతో తీక్షణంగా అదే సమయంలో ఎంతో విశ్రాంతిగా ఉండడాన్ని ప్రస్తుతం చాలామందితో ఉన్న సమస్య ఏంటంటే మీరు వారిని తీక్షణంగా ఉండమంటే వారు ఆందోళన పడతారు సహజంగా వారి ఉద్దేశంలో విశ్రాంతి అంటే సోమరితనం యోగాలోని సారం ఇదే అంటే మీరు ఒకే సమయంలో ఎంతో తీక్షణతగా అలాగే విశ్రాంతిగా ఉంటారు ఆందోళనలో ఉన్నప్పుడు మీ అవగాహన సామర్థ్యం చాలా వరకు దెబ్బతింటుంది సోమరితనంలో మీకు అసలు అది ఉండదు ఒకరి జీవిత ప్రక్రియని పెద్దదిగా చేయడం అనేది ఒకరి జీవిత ప్రక్రియని మెరుగైనదిగా చేయడం అనేది కేవలం వారి గ్రాహ్యతను మెరుగుపరచడం వల్లే సాధ్యమవుతుంది ఇది జరిగేది మీరు ఎంతో తీక్షణంగా ఇంకా విశ్రాంతిగా ఉన్నప్పుడే మనం దీనికోసం ఒక సరళమైన ప్రక్రియను చేయవచ్చు దాని గురించి చూద్దాం అన్నింటికంటే ముఖ్యంగా మీకు తీవ్రంగా ఉంటూ కూడా నిశ్చలంగా విశ్రాంతిగా ఉండటం తెలిస్తే నిర్బంధంగా లేదా బలవంతంగా ఎప్పుడూ విశ్రాంతిని హాయిని వెతుకుతూ ఉండే లక్షణం మీ జీవితంలో నెమ్మదిగా తగ్గిపోతుంది మీలో ఎవరైనా పద్నాలుగు రాత్రికి ఇది పూర్తి అవ్వగానే బయట రోడ్ల మీదికి వెళ్ళి పార్టీ చేసుకుందాం అనుకునేవాళ్ళుంటే మన్నించండి అది ఇంకొంచెం పొడిగించారు ముప్పై అని అంటున్నారు మరి కొన్ని రాష్ట్రాల్లో మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మే ముప్పై వరకు అంటున్నారు యునైటెడ్ కింగ్డంలో దురదృష్టం కొద్దీ వాళ్ల ప్రధాని ఐసీయూలో ఉన్నారు వాళ్ళు ఆరు నెలలు అంటున్నారు అమెరికా దురదృష్టవశాత్తు ప్రతిరోజు సుమారు రెండు వేల మరణాలు చూస్తోంది ఒకప్పుడు వాళ్ళు మాకు అసలు లాక్డౌన్ అక్కర్లేదు అన్నారు మా దేశం తీరు అసలు అది కాదు మా పద్ధతి క్రియ అని అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు లాక్డౌన్ గురించి మాట్లాడుతున్నారు కొన్ని రాష్ట్రాలు సెప్టెంబర్ దాకా లాక్డౌన్ ఆలోచన చేస్తున్నాయి కాబట్టి నేను మీతో ఈ లాక్డౌన్ని మీరు మీ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో మాట్లాడుతున్నాను మీరు మీలో ఉన్న నిశ్చలమైన అంతరంగాన్ని తాకగలిగితే మీ ఉనికి యొక్క అసలైన లక్షణాన్ని మీరు తాకుతారు మీ ఉనికి యొక్క అసలైన లక్షణం అంటే ఈ ఉనికిలో ఉన్నదంతా నిశ్చలతే ఇవి కేవలం సృష్టి యొక్క చిన్న చిన్న భాగాలంతే కొన్ని లక్షల కోట్ల తారలు ఉండొచ్చు కానీ అవన్నీ కలిపినా ఈ సృష్టిలో అది ఒక అతి అల్పమైన భాగం మాత్రమే అది ఒక్క శాతం కన్నా తక్కువే కాబట్టి అధిక శాతం ఈ విశ్వం నిశ్చలమైనదే కానీ ఇప్పుడు నెమ్మదిగా ఆధునిక విజ్ఞానం ఈ నిశ్చలతలో ఏదో శక్తివంతమైనది జరుగుతోందని గ్రహిస్తోంది ఈ అనంత విశ్వంతో ఏమి జరుగుతోందో దీనితోనూ అదే జరుగుతోంది ఎందుకంటే ఈ రెండూ వేరువేరుగా చేయబడలేదు ఈ చిన్న జీవం ఇంకా అనంత విశ్వం అన్నీ కూడా ఒకే విధమైన ప్రాథమిక నమూనాతో సృష్టించబడ్డాయి వాటి నిర్మాణం క్లిష్టత వేరు అంతే ఒక అణువు నుంచి విశ్వం వరకు కానీ ప్రాథమికమైన నమూనా మాత్రం ఒకటే బట్ ఫండమెంటలీ ద డిజైన్ ఇస్ సేమ్ ఇవాళ సాంకేతికతలో ఒక శాఖ అభివృద్ధి చెందుతోంది దాన్ని ఇంకా అందరూ కాస్త వివాదాత్మకంగానే చూస్తున్నారు కానీ యోగిక పద్ధతిలో ఎప్పటినుంచో అండపిండ బ్రహ్మాండాలు అంటూ ఉంటాం అర్థం ఒక అణువు ఎలా ఉంటుందో ఈ అనంత విశ్వం అలాగే ఉంటుంది అని క్లిష్టతలో నిర్మాణంలో పరిమాణంలో తేడా అంతే కానీ మూలం చూస్తే రెండు ఒకటే కాబట్టి దీనికి కూడా ఒక ఉపరితలం ఉంటుంది అది రకరకాల భౌతిక వాస్తవాలకి లోనవుతూ ఉంటుంది దానితో పాటుగా ఒక మూల అంతరంగం కూడా ఉంటుంది దానికి ఏ నియమాలు ఉండవు మన భౌతిక శరీరాలని నడిపే నియమాలు మన మానసికమైన నిర్మాణానికి ఉండవని మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఒకవేళ అలాగనుకైతే అంటే మీ శరీరాన్ని నడిపే నియమాలు మీ మానసిక నిర్మాణాన్ని నడిపేస్తే మీరు మీ ఇంట్లో హాయిగా ఉండగలిగేవారు కానీ ప్రస్తుతం మీ శరీరం ఇంట్లో ఉంది మనసు ఊరంతా తిరుగుతోంది లేదా మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి మీకు స్పష్టంగా తెలుసు భౌతికతను నడిపే నియమాలు మీ మానసిక నిర్మాణాన్ని నడపవని మీ మానసిక నిర్మాణపు నియమాలు మీలోని లోతైన అంతరంగానికి పనిచేయవని మీరు మీ శరీరానికి మీ యొక్క మూల నిర్మాణానికి ఇంకా మీ అసలైన అంతరంగానికి గనుక ఒక వారధి కడితే మీకు అర్థం అవుతుంది క్రియ నిశ్చలత మీకు వేర్వేరు విషయాలు కావని యాక్టివిటీ అండ్ ఆర్ నాట్ వెరీ డిఫరెంట్ మిమ్మల్ని మీరు పూర్తి నిశ్చలతలోకి తీసుకురావచ్చు దానితో పాటు అనిర్వచనీయమైన క్రియాశీలత కూడా కలిగి ఉండొచ్చు ఎందుకు అనిర్వచనీయం అంటే ఈ సృష్టిలో అత్యంత క్రియాశీలమైన చోటు ఆ అభౌతికమైన పార్శ్వం మాత్రమే మరి ఇది నేను ఎలా చేయాలి అంటే మనం ఒక సులువైన ప్రక్రియ ఒకటి చేయొచ్చు ఎందుకంటే మనకి కేవలం నలభై నిమిషాలే ఉన్నాయి కదా నేను మీకు ఊరికే దాని గురించి చెప్తాను కొన్ని నిమిషాల్లో సుమారు రెండు మూడు నిమిషాలు అనుకోండి కానీ మీకు మీరుగా ఇది చేసినప్పుడు మీకు దీనికి పన్నెండు నిమిషాల నుంచి ఇరవై ఒక్క నిమిషాల పాటు పట్టాలి మీ అంతటా మీరు చేస్తే ప్రస్తుతానికి మనం దాన్ని మూడు నాలుగు నిమిషాల్లో చేద్దాం మీరు ఎలా కూర్చోవాలంటే ఇలా మఠం వేసుకొని కూర్చోగలిగితే సరే లేకపోతే మీకు వీలైనట్టు కూర్చోండి కాస్త వెన్ను నిటారుగా ఉంచి కాస్తంత ఒత్తిడి కలిగించేలా బిగుసుకోండి కాస్తంత ఒత్తిడి శరీరమంతా తల నుంచి పాదాల వరకు కళ్ళు తెరిచి ఉంచండి కనీసం ఒక వస్తువు వైపు తీక్షణంగా చూస్తున్నట్టుగా ఒత్తిడి కలిగించండి కాస్త మీ ఊపిరిని కూడా దీర్ఘంగా చేయండి ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని మాత్రం నెమ్మదించండి తరువాత కళ్ళ ఒత్తిడిని తగ్గించండి అలాగే చూస్తూ కానీ చూపు తీక్షణతని తగ్గించి తదేకంగా చూడండి తరువాత తల నుంచి మొదలెట్టి నెమ్మదిగా ముందుకి పోతూ శరీర భాగాల్ని వదులు చేయండి చాలా నెమ్మదిగా అంటే తల నుంచి మొదలెడితే ఒక్కొక్క సెంటీమీటర్ చొప్పున వదులు చేస్తూ పోండి రిలాక్స్ లైక్ అలా వదులు చేస్తూ రెండు మూడు సెంటీమీటర్ల చొప్పున పెంచుకుంటూ వదులు చేస్తూ పోండి కానీ మీ భంగిమ మార్చకండి మీరు బిగపట్టి ఒత్తిడి కలిగించినప్పుడు ఎలాంటి భంగిమ ఉందో ఇప్పుడు వదులు చేస్తూ కూడా అలాగే ఉండండి నెమ్మదిగా శరీర భాగాలు విశ్రాంతి స్థితిలోకి వచ్చినా భంగిమ అలాగే ఉంచండి ఇలా అయిపోకండి అంతా విశ్రాంతిలోకి తెండి భంగిమ అలాగే ఉంచండి ఒకవేళ ఒక్కసారి చేశాక మీలో ఒత్తిడి తగ్గకపోతే మళ్ళీ ఇదే నియమబద్ధమైన ఒత్తిడి కలిగించండి మళ్ళీ మళ్ళీ తల నుంచి పాదాల దాకా చేయండి మీకు సులువుగా తెలుస్తుంది విశ్రాంతి కలుగుతోందా లేదా అని అది మీ ఊపిరిని బట్టి తెలుస్తుంది అంతేకాక మీ కళ్ళలో ఒత్తిడి బట్టి కూడా తెలుస్తుంది మీరు రెప్ప వేయకుండా ఉన్నట్టయితే అంటే ఇది కుదిరితేనే చేయండి లైట్లు బాగానే ఉంటే రెప్ప వేయకుండా ప్రయత్నించండి తీక్షణంగా ఉంటే ఒకటి అర రెప్ప వేసినా పర్లేదు దాని గురించి అంత ఆలోచన అక్కర్లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక విధమైన ఒత్తిడి కలగటానికి అనువైన భంగిమ పెట్టడం ముఖ్యం నెమ్మదిగా తల నుండి మొదలు పెట్టండి ఆ తరువాత కళ్ళు ఆ కింద ఆ కింద అలా మళ్ళీ మళ్ళీ చేయండి కానీ అదే భంగిమ ఉంచండి కానీ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఉండాలి దీన్ని మీ అంతటా మీరు చేయండి సుమారు పన్నెండు నుంచి ఇరవై ఒక్క నిమిషాల దాకా ఈ విషయంలో ముఖ్యమైనది ఏంటంటే మీరు ఇది అర్థం చేసుకోవాలి మీ జీవితంలో మీరు చేసే పనులకి మీరు జీవితంలో చేసే క్రియల లక్షణాలకి సంబంధం ఉంటే అంటే శారీరకంగా మానసికంగా ఉద్వేగపరంగా మీరు పరిమితం ఉంటే మీరు సహజంగానే మీకు తెలియకుండానే ఒక పక్షపాత ధోరణి కలిగి ఉంటారు పక్షపాతం అంటే ఏంటంటే మీకు తెలియకుండానే మీరు ప్రపంచాన్ని విభజించారు మొదటి పక్షపాతం నేను ఈ ప్రపంచం అంటూ మొదలవుతుంది తరువాత ఒంటరితనం అనిపించి నేను నా కుటుంబం ఈ విశ్వం అంటారు తర్వాత అది కూడా నచ్చక ఈ లాక్డౌన్ సమయంలో తెలుస్తుంది కదా నేను నా స్నేహితులు ఇంకా ఎదురుగా మిగిలిన ప్రపంచం అంటారు అది నచ్చక నేను నా సంఘానికి ఎదురుగా ఈ విశ్వం అంటారు ఆ తర్వాత నా దేశం అంటారు ఇలా మనకి నచ్చిన పరిధులు గీసేస్తాం కానీ నిజానికి సమస్య ఒక్కటే మీకు మీరు ఆ భౌతిక క్రియాశీలత అనే ఒక పరిమితమైన విషయంతో గుర్తింపు ఏర్పరచుకుంటే మీరు సహజంగానే ఒక పక్షపాతమైన ఉనికిగా మారతారు మీలోని అంతరంగం నుంచి ఒక వంతెన గనుక కట్టగలిగితే మీరు ఒక పక్షపాతం లేని ఉనికిగా మారతారు జీవితం ఎలా ఉందో దాన్ని అలాగే మీరు గ్రహించాలనుకుంటే ఇది చాలా ముఖ్యం మీరు ఒకసారి తరచి చూస్తే బహుశా నేరస్తులు తక్కువ పక్షపాతం కలిగి ఉంటారు ఈ పూజారులు పండితులు ముల్లాలు మేధావులు ఇంకా మేము తెలివిగల వాళ్ళం అనుకునే వారికంటే కంటే దురదృష్టవశాత్తు అదే నిజం కూడా ఎందుకంటే ఒక నేరస్తుడి ఉద్దేశం సులువైనది అతనికి డబ్బో ఆస్తో మరేదో కావాలి అంతే అతడికి మీరు హిందువో ముస్లిమో క్రిస్టియనో సిక్కో సంబంధం లేదు అతను మీ జేబు కొట్టేయాలంతే అతనికి మీరు ఎవరు అనేది ఒక సమస్య కాదు ఓసారి ఇలా జరిగింది ఒకసారి శంకరణ్ పిల్లై న్యూయార్క్లో ఉన్నాడు ఇది వైరస్కి ముందు సరేనా అతను ఒక అమెరికన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు ఆవిడకి ఆ సమయంలోనే ఒక పెద్ద ఆస్తి సుమారు పది మిలియన్ డాలర్ల విలువైన ఆస్తి కలిసి వచ్చింది బామ్మగారి చెల్లెలి వైపు నుంచి పెళ్ళైన ఒక వారానికి ఆ అమ్మాయికి అర్థమైంది అతనికి తన మీద ఏ రకమైన ప్రేమ లేదు ప్రేమంతా తనతో వచ్చిన ఆస్తిపైనే అని అప్పుడు ఆవిడ అతన్ని నిలదీసింది నన్ను కేవలం మా బామ్మ దగ్గర నుండి వచ్చిన ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావా అని అడిగింది అప్పుడు అతను అన్నాడు సారా నేను చెబుతున్నాను నన్ను నమ్ము నీకు ఆస్తి ఎవరి దగ్గర నుంచి వచ్చినా నాకు అస్సలు పట్టింపు లేదు అన్నాడు అందువల్ల నేరస్తులకు పక్షపాతం ఉండదు అనేది అర్థమవుతుంది వాళ్ళు వైరస్ లాంటివారు మీరు ఎక్కడున్నా మీరు ఎంత గొప్పనే భావన మీకున్నా మీ పని అంతే కానీ ఇతరులకి చాలా పక్షపాతం ఉంటుంది పైగా వాళ్ళు చాలా మంచివాళ్ళని అనుకుంటారు అది అన్నింటికంటే ఘోరం ఎందుకంటే ఒక్కసారి ఆ ధోరణి వస్తే చెడుచర్య అనేది కేవలం సందర్భం కోసం చూస్తుంది అంతే కానీ మీరు అతి ఘోరమైన విషయాలు చాలా గర్వంగా చేస్తారు అది అసలు విషయం మీరు అతి నీచమైన పనులు చేయటమే కాకుండా దాన్ని గర్వంగా సరిగా కూడా భావిస్తారు మీరు ఎన్నోసార్లు దేవుడి పని అంటూ పనులు చేసేవారిని చూసే ఉంటారు వాళ్ళు అత్యంత నీచమైన పనులు చేస్తూ ఉంటారు మానవ చరిత్ర అంతా అదే చెబుతోంది కాబట్టి ఆ మూలం నిశ్చలమైన ఆ అంతరంగానికి మీరు వారధి కట్టాలనుకుంటే ఇది చాలా మంచి సమయం చాలా మంచి సమయం ఎందుకంటే క్రియాశీలత అనేది మీ నిష్ఠలతలో ఉండాలి లేదంటే మీ ఇల్లు గుళ్ళయ్యే అవకాశం ఉంది క్షమించండి నేను దీన్ని మీపై రుద్దుతున్నాను నేను వింటున్నది ఏంటంటే చాలా దేశాలలో గృహహింస బాగా పెరిగిపోతుందట కొన్ని దేశాల్లో ఇది అమాంతం పెరిగిపోతుందట దానర్థం మీ క్రియాశీలత విధ్వంసకరంగా మారుతుందన్నమాట మీ క్రియాశీలత వేరొకరికి చేటు చేస్తుందన్నమాట కానీ అది మీ కుటుంబాన్ని కూడా పాడు చేస్తుంది మీరు మరింత ఎక్కువగా నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోతే మీ సంసారము ఇల్లు రెంటికి ప్రమాదమే ఒకవేళ కనుక నిజానికి ఇప్పటికే ఆలోచన చేస్తున్నారు వాళ్ళంటుంది ఏంటంటే ఒకవేళ గనుక ప్రజలు దూరం పాటించకపోతే దాన్ని బలవంతంగా అమలు చేయాల్సి రావచ్చు అంటున్నారు అంటే ఇంటి బయట తాళం వేయటం అన్నమాట నిజంగానే అంత గంభీరమైన విషయం ఇది బయట తాళం పెట్టిన మరుక్షణం మీకు ఒక అదేంటి సినిమా శశాంక్ క్రిడెంషన్ తెలుసా మీరు గోడలు బద్దలు కొట్టడం మొదలు పెడతారు మీ ఇంటిని మీరే అవును ఎప్పుడైతే ఈ అమలు కఠోరంగా మారుతుందో అప్పుడు మీకు ఏది గుర్తురాదు కావాలని అనుకోకపోయినా మీరు చేసేది అదే కానీ మీరు సరైన గోడ బద్దలు కొట్టాలి లేకపోతే పక్కింట్లో తేల్తారు ఒక గోడ బద్దలు కొడితే మీరు నేల మీదికి జారుతారు మీ అపార్ట్మెంట్ నుంచి మరో గోడ బద్దలు కొడితే మీకు అస్సలు ఇష్టం లేని పొరుగు ఇంట్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కారిడార్లో పడేలా చూసుకోవాలి చెప్పలేం వాళ్ళు బిల్డింగ్ మొత్తానికే తాళం పెట్టచ్చు అందుకే పెరుగుతున్న ఈ గృహహింస చాలా దురదృష్టకరం కానీ కానీ మీరు ఉండాల్సింది ఎక్కడో నిర్ణయించుకోవటానికి కూడా ఇదే సరైన సమయం అవును నిజంగా ఎందుకంటే కేవలం రెండు వారాల పాటు కలిసి ఉంటేనే మీ ఒళ్ళు అవుతోందంటే లేదా ప్రాణాల మీదకి వస్తుందంటే మీరు నిజంగానే ఆలోచించుకోవాలి ఈ జీవితంలో ఏం చేయాలి అని ఎందుకంటే నేను ఒక్కడినే కాదు నేను ఎంతో కాలం నుంచి ఇది చేస్తూ ఉన్నాను అయినా కానీ సరిగ్గా చేయలేకపోయాను దాన్ని మీకు ఒక చిన్న వైరస్ గుర్తు చేస్తుంది మీరు ఎప్పటికైనా చనిపోతారనే విషయాన్ని మీకు ఆ వైరస్ సోకకపోయినా కూడా మీకున్న సమయం పరిమితం అనేది నిజం మరి పరిమితమైన సమయంలో ఊరికే అపరిమితమైన జీవిత నాటకాలు ఆడకండి ఏ నాటకానికి సార్థకత చెప్పండి మీ జీవితాన్ని మెరుగుపరచగలిగి మీ చుట్టూ ఉన్నవారి జీవితాలని ఏదో ఒక విధంగా మెరుగుపరిచే పనేదో మీరు ఆలోచించాలి లేదు లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు నా బంధువులు పొరుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎలాగైనా వారు మీ గురించి గొప్ప ఆలోచనలేమీ చెయ్యరు సాధారణంగా అంతే వాళ్ళు ఏమనుకున్నా కూడా అది వారి సమస్యే కానీ మీ సమస్య కానే కాదు మీ పని ఒక్కటే నేను చెప్తోంది ఒక తత్వం ఏమి కాదు ఈ మొక్క ఇలా జీవిస్తోంది ఆ చెట్టు అలా జీవిస్తోంది జీవాలన్నీ ఇలా పెరుగుతాయి అవన్నీ వాటి జీవితాలని ఎంత అందంగా వీలైతే అంత అందంగా చేసుకోవాలని అనుకుంటాయి ఎంత నిండుగా వీలైతే అంత మీరు ఈ మొక్క అయ్యో నా పూలు ఇంత చిన్నవే అని ఏడుస్తుందా ఇక్కడున్న ఈ నాగలింగం చెట్టు ఎంత మంచి వాసనతో ఉంది నాకేం లేదు అనుకుంటుందా కాదు అది దాని పూర్తి సామర్థ్యంతో జీవిస్తుంది అంతే అంతేస్ ద నేచర్ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క లక్షణం ఇదే మీరు సామాజిక ప్రక్రియలతో కలుషితం కాకపోతే మీరు జీవితం యొక్క ఉనికి ప్రక్రియని చూస్తే మీకు తెలుస్తుంది జీవితం చేయాలనుకుంటుంది ఒక్కటే పరిపూర్ణం కావటం మనుషులతో ఒకే సమస్య ఏంటంటే ఇక్కడ ఎన్నో కొబ్బరి చెట్లున్నాయి అవన్నీ కూడా ఆకాశమంత ఎత్తు ఎదగాలని అనుకోవు అవి పొడుగంతే చెట్లన్నిటిలోకి పొడుగు కానీ అవి ఆకాశాన్ని తాకాలన్న ఆశ కలిగి ఉండవు అవి సంపూర్ణంగా శక్తి కొద్దీ ఎదగాలనుకుంటాయి అది ఎంతైనా సరే డెబ్భై అడుగులు ఎనభై అడుగులు ఎంత అని ఆలోచించవవి అవి చేస్తోంది ఒక్కటే అవి నిజానికి ఎదగాలని కూడా చూడవు అవి మట్టిలోకి లోతుగా తమ వేళ్లని పోనిస్తాయంతే ఎంత పోషణ కావాలో అంత తీసుకుంటూ ఉంటాయి ఏది జరుగుతుందో అది జరుగుతుంది ఈ ఒక్క విధంగానే జీవితం జరగవలసింది మీరు ఎవరు అనే మూలంలోకి మీరు మీ వేళ్లను పోనిస్తే ఏది జరగాలో అది జరుగుతుంది ఉన్నతమైనది జరుగుతుంది కానీ ఉన్నతం అంటే ఏంటి సద్గురు నేను ఆ నాగలింగం చెట్టు కన్నా బాగా ఉంటానా అంటే మీరు అది కాదు ఒక్కటే విషయం ఈ జీవితం ఒక సంపూర్ణ ప్రక్రియ కావాలి అంతే ఇది మరొకదానికన్నా ఉన్నతంగానో చెడుగానో ఉండదు కాబట్టి ఈసారి ఇంట్లో దీన్ని ఉపయోగించుకోండి మీరు మీ గోడలను బద్దలు కొట్టకండి మరొకరిని కూడా కొట్టకండి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి కాస్త పరిణితి సాధించి ఒక లోతైన వ్యక్తిగా ఎదగటానికి ఇది మీకున్న అవకాశం భూత భూత భూతరాయ कालकालकालराय शिव शिव सर्वेश्वराय शम्भ शम्भ महा